కడప జిల్లా కసలపాడు మండలం సింగరాయిపల్లిలో దేవాలయ ముందు గ్రామ కదలికలు సమావేశమై నిరసన తెలియజేశారు. అప్టోస్టలిక్ అడ్మినిస్ట్రేటర్ గాలి బాలిరెడ్డి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు. గతంలో పనిచేసిన బిషప్ గల్లెల ప్రసాద్పై హత్యాయత్నం, కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టు కాబడి జైలుకు వెళ్లి వచ్చిన నేరస్తులైన గురువులు రాజారెడ్డి, మర్రెడ్డి, విజయమోహన్ రెడ్డిలను తిరిగి ఏ విధంగా ప్రభుత్వం లోనికి తీసుకుంటారని ప్రశ్నించారు. ఇలా తీసుకోవడం చట్టవిరుద్ధమని, ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కడప మేత్రసనానికి మాది కులానికి చెందిన వారే బిషప్ కావాలని, గాలి బాలిరెడ్డిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. నేరపూరిత గురువులు ప్రజలకు ఏం సేవ చేస్తారని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన అగ్రవర్ణాలు, ముఖ్యంగా రెడ్డిస్ అయినటువంటి కొంతమంది ఫాదర్ అలాంటి వ్యక్తులను, అలాంటి ఆరోప అలాంటి దురాగతాలు పాల్గొనేటువంటి కొంతమంది రెడ్డి రాజారెడ్డి లాంటి, మర్రెడ్డి ఇంకా విజయమోహన్ రెడ్డి లాంటి వాళ్ళను ఆ సందర్భంలో లీగల్గా చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళను తొలగించడం జరిగింది గురుత్వం నుండి. అలాంటి వాళ్ళను ఇప్పుడు వచ్చినటువంటి గాలి బాలి అనేటువంటి రెడ్డి బిషప్ గారు మళ్ళీ గురువు తీసుకోవడానికి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చేసి కొన్ని ప్యారిస్ని కూడా అలాట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు గురువులుగా మీరు సేవలు మళ్ళీ కొనసాగించండి అంటున్నారు. ఇలాంటి బిషప్పై దాడి చేసినటువంటి కొంతమంది గురువులు మళ్ళీ గురువుగా అపాయింట్ అయిపోయి మరి ఎంతమందికి సేవ చేస్తారు, ఏ విధంగా మరి క్రైస్తవ్యం యొక్క విలువలను కాపాడగలుగుతారు అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం మారిపోయింది. మరి రెడ్డి బిషప్ అయినటువంటి గాలిబాలి మరి రెడ్డి గారు అయిన వాళ్ళని తీసుకొని అలాంటి వ్యక్తులకు విచారణలు కట్టబెట్టడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది మన ముఖ్యంగా మన దళిత మాదిగలు ఆలయం చేసే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఈ సందర్భంలో 80% ఉన్నటువంటి మాదిగలు మరి మన దళిత బిషప్ను పోగొట్టుకొని మళ్ళీ ఒక మంచి వ్యక్తిని, మంచి బిషప్ను మనం ఆహ్వానించుకోలేకపోయినట్టయితే మనం మన జీవితాలలో మరి క్రైస్తవం అనేటువంటిది ఎంతవరకు కొనసాగుతుందో మనము ఆలోచించుకోవాలి. కాబట్టి అలాంటి ఆవశ్యకతను గుర్తించి ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడ ఆలోచించండి. అలాంటి ఒక రెడ్డి బిషప్ తీసుకొచ్చి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఉంది మన కేథలిక్ సమాజం. అలాంటి దాన్ని వ్యతిరేకించి మాది బిషప్ కావాలని మనం ఈరోజు కోరుకుంటున్నాం. అందుకే మళ్ళా మనకు మాది బిషప్ వచ్చి మన సౌకర్యాలు, మన అవసరాలను, మనకు అనుగుణమైనటువంటి క్రైస్తవ కథోలిక వ్యవస్థ కావాలని కోరుకునే సందర్భంలో మీ అందరినీ కలవడం జరిగింది. కాబట్టి